మర్రిమాత్తంబె పిల్లల బర్రియన్న పేరువలే గాదు ఇది శారదా పీఠకంబు తాతయు తండ్రియు అగ్రభ్రాతలును రాజుగారి దగ్గర ఒప్పుకున్నట్ట తెల్లవారితే గ్రంథం తయారు చేసి ఇవ్వాలా ఎట్లా చేస్తాడు అన్న పాపం బాధపడ్డాడు వదినా ఇవాళ గదంతా శుభ్రం చేసి చక్కగా ఊదువత్తులు అవి ఇవి పెట్టేసి ఉంచమన్నాడు గది బాగు చేయమన్నాడు ఊదువత్తులు అంటాడు ఎవరు వస్తారో ఏమిటో అని కొంచెం సగం రాత్రి అయిన తర్వాత అన్న వచ్చి గది దగ్గరికి వస్తే గలగలగల అరుతున్నాయి గాజులు తప్పు ఏమిట్రా వీడు ఎవరినో తెచ్చారా ఏమిటా అని చూసేటప్పటికే సరస్వతీదేవి రాస్తున్నదిట కూర్చొని తెల్లవారేటప్పటికే రాసేసిందిట ఏమయ్యా ఎలా రాశావన్నారు వాణి నారాణి అది వీరభద్రుడి యొక్క ఇది మహాకవులు తెలుగుదేశంలో ఆంధ్రకవులు పుట్టారంటే అలా దేవతా స్వరూపాలుగా వెలిగిన వాళ్ళు అందుకని వాళ్ళవి చిరస్థాయిగా ఉంటాయి మనం రాస్తే రేపే పత్రికలో పడుతుంది ఎల్లుండి క్లోజ్ ఏమండి మొన్నటి పేపర్లో పడ్డది మీ దగ్గర ఉందంటే మొన్నటి ఇవాళ దాకా ఉన్నదే అమ్మేశారంట మరి వాటికి మనకి ఎంత తేడా జైమిని గారు భారతం రాశాడు వ్యాసుల వారితో చెప్పాడు ఇది కొంచెం వినిపించమన్నారు వినిపించారు నేను రాసింది చాలలేదని రాశావా అన్నారు వ్యాసుల వారు శిష్యుడే జైమిని ఆ జైమిని భారతంలో అర్జునుడు అడుగడుక్కు ఓడిపోతూ ఉంటాడు ఆ కృష్ణయ్య వచ్చి ఆ అర్జునుడిని రక్షిస్తూ ఉంటాడు ఇది వ్యాస హృదయానికి చాలా వ్యతిరేకం కల్పనా ప్రబంధం విజయ అంటే ఏమిటి విరాటుడు పర్వంలో ఉత్తరుడికి చెబుతాడు నా పేరు విజయుడు అంటారు యుద్ధమైతే వెళతా వెళితే సాధించి తీరుతా ఏకాంత విజయస్త్వేవ విజయే దృశ్యతే సదా ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా నేను గెలవాల్సిందే ఇంకోడు గెలవడు కృష్ణుడు వెంట ఉండని ఉండకపోదు విరాట పర్వంలో ఏ కృష్ణుడు ఉన్నాడు అది స్వతంత్రం అర్జున నరుడనే ఋషి యొక్క ప్రభావం అటువంటి అర్జునుణ్ణి సుధన్వుడనేవాడు మరొకడు మయూరధ్వజుడు హంసధ్వజుడు ఓ ఇష్టం వచ్చిన కథలన్నీ పెట్టాడు ఆయన జైమిని భారతంలో ఎందుకురా ఈ కథలు అన్నారు తీసుకెళ్ళి పారేశాట్ట ఎట్లో కొట్టుకొచ్చింది ఒక్క పర్వం మిగిలింది ఆ పర్వమే అంత అంబగ్గా ఉంది ఒక్కటే మాత్రం నిజం ఒక్క బభ్రువాహనుడి చేత అర్జునుడు పడిపోతాడు ఇది వ్యాసభారతం అశ్వమేధ పర్వంలో కథ చెబుతున్నా తమకు అన్ని పర్వాలు వరుసగా చెప్పుకో గనక అక్కడ ఇక్కడ అక్కడక్కడ చెబుతూ ఉంటా అంతా భారతమే ఎలా అంటే పెద్ద చిక్కు వచ్చింది అర్జునుడు విజయుడు సాక్షాత్ విజయస్వరూపుడు భీష్ముణ్ణి శిఖండిని అడ్డము పెట్టి గురువు గొడ్డల్ని తిప్పుకొని తప్పుకొను దాక మరలి వెంకకు రాని మార్గనంబు ముత్తరంబుల నుండి ముదిరి ముద్దలు గట్టి చేవడిందని పచ్చి యౌవనంబు వసు సప్తకము సాన పోసి వసగిన కక్కసపుట ఆయుధ బలంబు మహాత్మా భీష్మ గవ్వకుంగాని పోడు శిఖండి ముందు వ్యర్థపుచ్చితే పోర్ధుని పరువు కొరకు మహావీరుడు భీష్ముడు శిఖండిని అడ్డం పెట్టి అర్జునుడు కొట్టాడు దుశ్శాసన ఈ బాణాలు శిఖండివి కావురా అర్జునస్య ఇమే బాణ ఎముక గోపరికి కూడా దిగుతాయిట అర్జునుడి బాణాలు శిఖండి గాళాలు చర్మం వెంట్రుకల దగ్గర తగులుతాడు భీష్ముడు చెప్తాడు ఎనప రోకళ్ళలాగా బాతున్నాడురా ఇది అర్జునుడి బాణాలు కొట్టాడు అర్జునుడు పడిపోయినాడు భీష్మయ్య గంగాదేవి కోపం కలిగింది ఎంత చెబితే మాత్రం మా అబ్బాయిని అడ్డం పెట్టి శిఖండి గాన్ని ఇలా పొడగొడతాడా వీడు యుద్ధంలో పడిపోతాడని చెప్పించింది అమ్మమ్మమ్మో అంతా వెళ్ళారు ఋషులు దేవతలు గంధర్వులు సిద్ధులు సాధ్యులు ఇంద్రుడు
ఏమో నరుడైనా ఆయన భక్తం ఏమిటి ఇది జరిగే పనా ఎందుకు అన్నావు ఈ మాట నా మాట ఏదో అన్న కోపం వచ్చింది అది జరగాల్సిందే మళ్ళీ జాతి అయితే మీరు బతికించుకోవాలి అప్పుడు ఈ అర్జునుడికి నాగలోకానికి తీసుకెళ్ళింది ఒక నాగస్త్రీ ఉలూపి అని పేరు దానికి తీర్థయాత్రల్లోనే జరిగినాయి ఆమె అన్నది నేను రక్షించుకుంటా నా భర్తనని మరి ఎవడు పడగొట్టాలి అర్జునుడిని ఎవడు పడగొట్టకూడదు అతని విజయత్వానికే మొక్కబోతుంది వ్యర్థమవుతుంది